సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేసేటప్పుడు మహిళలు విద్యార్థినీలు జాగ్రత్తగా ఉండాలని కర్నూలు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి సూచించారు. 30 రోజుల్లో విద్యార్థినీలను బ్లాక్మెయిల్ చేసినట్లు 7 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ కేసులకు సంబంధించి 7 అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లుగా ఎస్పీ తెలిపారు. ఇక మహిళలు విద్యార్థినీలు ఇంటర్నెట్ లో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ఇలాంటి సమస్యలు తలెత్తితే దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాల్సిన ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి సూచించారు. కాలేజ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్, కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియాలో వాట్సాప్, ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము వీటన్నిటిలో కూడా అపరిచితులతో లేదా తెలిసిన వాళ్ళతో చాటింగ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో న్యూడ్ ఫొటోస్ లేదా పిక్చర్స్ వీడియోస్ షేర్ చేసుకోవటము లేదా న్యూడ్గా చాట్ చేయటము జరుగుతుంది. ఇది జరిగినప్పుడు అవతల పార్టీ వాళ్ళు వీళ్ళ ఫొటోస్ని వీడియోస్ని సేవ్ చేయటము, ఆ తర్వాత స్క్రీన్ రికార్డింగ్ చేయటము, కాంప్రమైజింగ్ పొజిషన్స్లో లేదా అబ్జెక్షనబుల్ పొజిషన్స్లో ఉన్నటువంటి ఫొటోస్ వీడియోస్ని వాడుకొని వాళ్ళని రకరకాలుగా బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి కేసెస్ మన దగ్గర రిపోర్ట్ అవుతున్నాయి. ఈ లాస్ట్ 30 డేస్లోనే మనకి వేరే వేరే ఫోరమ్స్లో స్పందనలో కానీ డైల్ 100 కానీ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి